అందరికీ నమస్కారం. ఏదైతే సిమెంట్ ధరలపైన ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ ఇప్పుడే సమావేశం అవడం జరిగింది. సుమారుగా 2 గంటల సేపు దీని మీద చర్చించి ఫైనల్గా సబ్ కమిటీ ఒక డెసిషన్ తీసుకుంది. మొన్న చెప్పినట్లుగే ఏదైతే గవర్నమెంట్ వర్క్స్ ఉన్నాయో హౌజింగ్కి 230 రూపాయలు, ఆర్ఎన్బి పంచాయతీరాజ్ అదర్ వర్క్స్ అన్నింటికి కూడా 240 రూపాయలు, పోలవరానికి 250 రూపాయలు చొప్పున సప్లై చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం, దానికి అంగీకరించారు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు. గవర్నమెంటే తీసుకుంటే బాగుంటుంది, కాంట్రాక్టర్లు వస్తే దానివల్ల డూప్లికేషన్ వస్తుందని చెప్పి ఒక ప్రాబ్లం చెప్తే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చాం. ఒక వర్క్ మీద ఎంత సిమెంట్ అవసరం ఉంటుందో అంత సిమెంటు ఇండెంట్ ఆ ఇంజనీర్ ఇస్తాడు. ఆ వాల్యూ అయినటువంటి డబ్బుని బిల్లులోనే కట్ చేసి డైరెక్ట్గా కంపెనీకి ఇవ్వడానికి నిర్ణయం చేశాం. దానిలో కూడా ఫైనాన్స్ సెక్రటరీ కూడా అంగీకరించారు. మీకు అర్థమై ఉంటుంది, ఒక వర్క్ మీద సిమెంటు ఎంత అవసరం ఉంటుందో ఆ సిమెంట్ ఇండెంటు ఆ సంబంధిత ఇంజనీరు ఇస్తాడు. ఆ సప్లై అయిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటి బిల్లులోనే ఈ సిమెంటు ఇవ్వాల్సిన పేమెంటు రిడక్ట్ చేసి కంపెనీకి ఇవ్వడానికి గవర్నమెంట్ లెవెల్లోనే నిర్ణయం తీసుకొని ఒక డెసిషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ వచ్చింది. రిమైనింగ్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, బిల్డర్స్ ఎవరైతే సిఎస్టీ సప్లై చేస్తారో, అంటే సిఎస్టీ ఎవరైతే పెట్టుకొని సిఫామ్ పెడతారు వారికి 290 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. సిఎస్టీ సిబిల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి 290 రూపాయలకి సప్లై చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మూడవది జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ కూడా 310 రూపాయల కంటే ఒక పైసా కూడా ఎక్కువ అమ్మడానికి వీలు లేదని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. వారు మాకు ఇబ్బంది నష్టమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి గారికి ఈ రిపోర్ట్ పంపించి ఆయన కూడా మనం చెప్పింది ఆమోదిస్తారు తప్పనిసరిగా. జనరల్ పబ్లిక్కి 310 రూపాయలు, సిఫామ్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి 290 రూపాయలు, మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి 3 రకాలుగా 230, 240, 250 ఈ 4 డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని కూడా చెప్పాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా ముఖ్యమంత్రి గారు